స్వాతం భారత్ హిందూ రాజ్యంగా ప్రకటించాలని సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగం తొలగించాలని శారదాపేటాధిపతి స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 66% మంది అవునని 34% మంది కాదన్నారు. ఇక రవిశంకర్ గారు చెప్పండి, పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ మీద మీద అక్కడ రైతు సంఘాలు కానీ వాళ్ళకి అనుమానం ఉంది, అయితే రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లడంలో అది తప్పు ఎట్లా అవుతుంది, అయితే పోలవరం ప్రాజెక్టు దీనివల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందా, ఏంటి మీకు మీ అభిప్రాయం? మేము ఖచ్చితంగా సుదీర్ఘంగా పోరాటం చేసిన వాళ్ళ పోలవరం గురించి సుప్రీం కోర్టులో 4 ఏళ్ళు అప్పీల్ అయినవాడిని నేను. అటు రాయలసీమ హక్కుల ఐక్యవేదిక గానీ ఇటు రైతు సంఘాలు మనకి అఖిలేని భవానీ ప్రసాద్ గారు ఇష్యూలో 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, అది దాదాపు 104 గ్రామాలకు మంచినీళ్ళకి వస్తాయి, తర్వాత విశాఖపట్నానికి తాగునీరు సాగునీరు ఇండస్ట్రీలకు కూడా వస్తాయని ఒక ప్రధానమైన అంశం. దీంట్లో మనం ఆ రోజున మన కంటెన్షన్ ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ మీద తాడిపూడి వీటి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీతో తెలంగాణ ప్రాంతం అప్పులో ఉన్న వాళ్ళకి నీళ్లు ఇస్తాము కాబట్టి జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీకి సరిపోతుంది, ఎలక్ట్రిసిటీ బాధ్యత కూడా తెలంగాణ రైతాంగం మీద పడకుండా ఈ మొత్తం జనరేట్ అయిందని దానికోసమే వాడతామని. ఇప్పుడు ఈ కొత్త ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఈ కొత్తది ఎక్కడ పెట్టినా కూడానండి, ఒక పక్కన నువ్వు అసలు ప్రాజెక్టు లేకుండా కాలువలు కట్టావని రాజశేఖర రెడ్డిని, కాలువలు కట్టి కాలువలు పూడిపోతున్నాయి అందులో నుంచి అన్ని అన్ని ఇరిగిపోతున్నాయి అన్ని రాలిపోయి మళ్ళీ కాలువలు కూడా మళ్ళీ మొదటికి వచ్చినాయని చెప్పి క్రిటిసైజ్ చేసిన మీరు ఇవాళ మళ్ళీ దీన్ని ఇంకో వాడుకుంటారు. 1300 కోట్ల రూపాయల దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ కి ఇవాళ దాంట్లో తీసేస్తే అసలు పోలవరం కట్టిన అభిప్రాయం ఏంటండి? పోలవరం నుంచి కృష్ణా డెల్టా గల బేరింగ్ తగ్గితే అక్కడ శ్రీశైలం మీద బేరింగ్ తగ్గి దాని వెనకాల కరువు పీడ ప్రాంతమైన రాయలసీమకి అంటే అనంతపురం చిత్తూరు జిల్లాలకి కడప జిల్లా కొంత ఇండస్ట్రియల్ వాటర్ వీటిని తీసుకెళ్ళడానికి ఇది మొత్తం డిఫీట్ అయిపోతుంది. ఇక్కడ నువ్వు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తే ఎవరికి ఇస్తున్నావు కాంట్రాక్ట్ పేపర్ల ప్రకారం నేను చూస్తే నువ్వు ఎవరైతే టీటీడీ బోర్డు చైర్మన్ అడిగారో ఆయన 10 సార్లు అడిగారు ఆయనకి ఇవ్వలేక ఆ కాంట్రాక్ట్ మళ్ళీ ఆయనకి ఇస్తున్నారు. ఆయన ఎవరో మన అందరికీ తెలుసు, ఇక్కడ పేపర్లో వచ్చిందే. కానీ ఇవన్నీ ఈ రకంగా చేయటం అనేది ఏంటంటే స్వప్రయోజనాలు మానుకుని ప్రజా ప్రయోజనం కోసం చూడాలి ప్రభుత్వాలు, ఇట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రాజెక్టే పెద్ద ట్రబుల్లో ఉంది, ఆ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ చేసి వాళ్ళ ద్వారా తెచ్చుకుందాం అనుకుంటున్నప్పుడు ఆల్రెడీ ఖర్చు పెట్టిన దాని మీద ఇప్పటి వరకు నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో పైసా కూడా ఇవ్వమని చెప్పి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న పరిస్థితుల్లో నువ్వు ఈ కొత్తగా కట్టబోయే దానికి పెట్టే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అసలు ప్రాజెక్టు పక్కన పెట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఇది కనుక నువ్వు ఎత్తిపోతల ప్రాజెక్టులు కనుక పెడితే ప్రజలు ఏమైపోతారు? ఆ మూడు జిల్లాల్లో దాదాపు విశాఖపట్నం జిల్లా దాకా 4 జిల్లాల ప్రజలు ఏమైపోతారని ప్రభుత్వం కనీసమైన ఇంకితంతో ఆలోచించాల్సిన అవసరం అడ్డుపడుతున్నారనేది వారి వాదన. ముఖ్యంగా రాయలసీమకు అయితే మాకు పోతిరెడ్డిపల్లి హెడ్ రెగ్యులేటర్ నుంచి 40,000 క్యూసిక్లు రావాలి, అంటే 4 టైమ్స్ వాటర్ రావాలి ఎవ్రీ డే మాకు. అంటే మనము ఫ్లడ్ డేస్ 30 డేస్ గా క్యాల్కులేట్ చేస్తే 40 డేస్ గా క్యాల్కులేట్ చేస్తే మాకు 160 టీఎంసీ రావాలా మా వాటర్. మాకు అయితే కనుక రావాల్సిన కృష్ణా వాటర్ రాయలసీమ 220 టీఎంసీ యాక్చువల్లీ పోనీ ఈ విధంగా ఎత్తుకుని రావాలా. కానీ ఈసారి మొత్తం శ్రీశైలము 3 సార్లు నిండి, నాగార్జున సాగర్ 2 సార్లు నిండి, మొత్తం 100 టీఎంసీ వాటర్ సముద్రం పాలైనప్పటికి కూడా మాకు వచ్చింది 50 టీఎంసీ. అంటే 100 కోట్ల రూపాయలు కానీ నువ్వు గాన కొంచెం ఆ డ్యామేజ్ వర్క్స్ కానీ పోతిరెడ్డిపల్లి హెడ్ రెగ్యులేటర్ కానీ నువ్వు గాన రిపేర్ చేయకుంటే కదా మాకు 100 టీఎంసీ ఎక్స్ట్రా వాటర్ వచ్చిండేది. దాన్ని చేయకుండా మేము అడ్డుపడుతున్నాము, అర్థంపర్థం లేని మాటలు, ఇంకా అసలు అర్థహీనమైన మాటలు, ఇంకా ఏం మాట్లాడాలో కొన్ని వేరే వాళ్ళ మాట్లాడితే ఇంకా చాలా దరిద్రంగా మాట్లాడాలి. దేవినేని ఉమా గారు మాట్లాడిన మాటలు అయితే కదా ఎవరైనా అనుకుంటారండి ఆ విధంగా మాట్లాడతారు? రాయలసీమకు అన్యాయం చేయాలని ఎవరుంటారు? ప్రతి ఒక్కరూ రాయలసీమ నీళ్ళు ఇవ్వాలి అంటారు, దానికి అడ్డుపడుతుంది చేయకుండా పోయింది దేవినేని ఉమా. ఆయన హ్యాస్ టు టేక్ ద బ్లేమ్, ఆయన ఎదురుదాడి చేస్తున్నాడు చేసేది లేకపోతే కదా. బెస్ట్ డిఫెన్స్ ఏంటంటే అఫెన్స్ ఇస్తే బెస్ట్ డిఫెన్స్ అన్నట్లు పోతున్నాడు తప్ప ఏమి చేయలేదండి. నిజంగా తిప్పారెడ్డి గారిని నేను చేయట్లేదు కానీ మంత్రికి మంత్రి చేతిలో మంత్రి చేతిలో ఏమీ లేదు అండి. దేవినేని ఉమా గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు, 2-3 సార్లు అక్కడ కూడా విజిట్ చేసి వచ్చారు. దేవినేని ఉమాకి దాలెత్తుందండి, నేను చూశాను అనుమానం లేదు.
నేను ఒక క్వశ్చన్ ఇస్తే మేము 5500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రాష్ట్ర ప్రభుత్వంది మేము 5200 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాము కేంద్ర ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టాం నా క్వశ్చన్ కూడా రిప్లై వచ్చింది మీరు కేంద్రాన్ని మీరు అడుగుతున్నారు లేదా అడిగితే ఎంత అడుగుతారు కేంద్రం ఇవ్వట్లేదని తెలిసింది అని మేము అని అడిగారు వాళ్ళు మొత్తం ప్రయత్నం చేయాల్సిన ప్రయత్నం చేశారు కానీ ఒక్కటి మటుకు నిజం మా రాయలసీమకు వరం పోతిరెడ్డిపాడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నే మీరు 40 క్యూసెక్లు పోయేదాని కానీ పెండింగ్ జరుగునది కనాల్ తయారు కాలేదు కనాల్ ఏంటి ఇప్పుడు ఈ రోజు కూడా మీరు ఈనాడులో పెద్ద ఐటమ్ ఫస్ట్ చదివింది మీరు అదే చదివారు ఎట్ట ఈ ఫ్లడ్ ఎట్ట కంట్రోల్ చేయాలా ఫ్లడ్ ఎట్ట వాడుకోవాలని దాన్ని పోతిరెడ్డిపాడు మేజర్ సోర్స్ అది పోతిరెడ్డిపాడు మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ సక్రమంగా పనిచేసి ఉంటే ఈ 120 టీఎంసీ మాకు వచ్చుండేది అక్కడ పనిచేయడానికి జరుగుతున్నది పోలవరం పూర్తయ్యేంత వరకు మిగతా జోలికి పోకుండా ఉంటే దాంతో మంచిదే ఉంటుందని చెప్పేసి అన్ని ఉభయ గోదావరి జిల్లాలకి అన్యాయం చేయం వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇస్తామని చెప్తున్నారు కానీ ఒక పక్క పోలవరం కి 20,000 కోట్ల ప్రాజెక్ట్ ఉండగా మళ్ళీ 1300 కోట్లకు అదనంగా ఎందుకు పెడుతున్నారు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది ఉమ్మా గారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకోవాలనుకుంటున్నాం నేషనల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ పాలసీ కూడా ఏంటంటే నదులను అనుసంధానం చేయాలని జాతీయ స్థాయిలో వాళ్ళు పాలసీ తీసుకున్నారు ఇక్కడ కూడా గోదావరి కృష్ణ వీటిని అనుసంధానం చేయాలని కాలువలు ఆల్రెడీ ఇప్పుడు నిరుపయోగంగా గత ప్రభుత్వం కట్టినటువంటి పోలవరం కాలువలు ఎన్ని ఉన్నాయి అవైలబుల్గా ఉన్న కాలువల్ని దాన్ని యూజ్ చేసుకునే విధంగా దీన్ని తీసుకెళ్లి ఆ విధంగా చేయాలనేది ప్రభుత్వ ప్రతిపాదన దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తా ఉన్నాం అంటే రాయలసీమ రైతులకి ఇవాళ చెంగల్రాయల్ గారు కరెక్ట్ గా చెప్పారు మళ్ళీ చెంగల్రాయల్ గారు మళ్ళీ చెప్పమని అడుగుతా ఉన్నా ప్రతి లీటరు వాటర్ ఎంత రిలీజ్ చేశారో గత 10 సంవత్సరాలకి ఇవాళ ఈ 6 నెలల్లో ఎంత ఎక్కువ రిలీజ్ చేశామో రాయలసీమకి రికార్డు ఉంది అది ఎక్కడ ఎవరు మార్చేది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదో లేదంటే తెలుగుదేశం చెప్పిందో మార్చేది కాదు పూర్తిగా పోతిరెడ్డి పాడు ద్వారా ఎంత వాటర్ రాయలసీమకి ఇచ్చావు ఇష్యూ అది కాదు ఇక్కడ పాయింట్ పోలవరం ప్రాజెక్ట్ నెగ్లెక్ట్ అవుతుందేమో ఇవి తెలుగుదేశానికి నాకు సంబంధం లేదు కానీ దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ మినిస్టర్ గా అద్భుతంగా ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి సరిపోయేట్టు పనిచేస్తున్నాడు అన్నట్టు చెప్పగలను అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేశారు అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే అట్రిబ్యూట్ చేయాలి మీరు దేవినేనికి విద్యుత్ ఉద్యోగుల కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో వారి తరఫున వారి అధ్యక్షులు కాశీ మధు గారు ఉన్నారు కాశీ మధు గారు చెప్పండి సమ్మె చేయొద్దని చంద్రబాబు గారు గానీ అట్లాగే అధికారులు గానీ విజ్ఞప్తి చేశారు కదా అయినా కూడా మీరు ఎందుకు సమ్మె చేస్తున్నారు నమస్తే అండి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం చెప్పండి మేము గత 18 సంవత్సరాలు విద్యుత్ రంగంలో పనిచేస్తున్నాం మేము అడిగే మేము సమ్మె నోటీస్ ఇచ్చి మేము అడిగే డిమాండ్ అన్ని కూడా పూర్తిగా చట్టబద్ధంగా డిమాండ్ గురించి మేము మాట్లాడుతున్నాం ఎప్పుడు చూసినా చర్చల పేర్లు చెప్పి కమిటీల పేరు చెప్పి కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు కానీ సమస్య పరిష్కారం కోసం తక్షణ నిర్ణయం మేనేజ్మెంట్లు కానీ అటు ప్రభుత్వాలు కానీ తీసుకోవట్లేదు అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలైనా సరే ఏ ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి వరకు మా సమస్యలు పూర్తిగా పరిష్కారం కావట్లేదు మేము మేనేజ్మెంట్కి మేము అడిగిన డిమాండ్స్ మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఈ రోజు మేము అడిగిన డిమాండ్స్ మీద 17,500 మంది విద్యుత్ రంగంలో జెన్కో ట్రాన్స్కో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పనిచేస్తుంటే 14,000 మంది రోడ్డు మీదకి వచ్చి నాలుగు రోజులుగా స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఒక బీటీపీఎస్ తప్ప మొత్తం మిగతా జెన్కో ప్లాంట్లు కానీ మొత్తం అంటే ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడు వాళ్ళ సమ్మెలో ఉన్నాడు మేము మేనేజ్మెంట్ అడిగేది ఒకటే
మీరు సబ్స్టేషన్ నిర్వహణలో లైన్స్ నిర్వహణలో జనరేటింగ్ ప్లాంట్ లో మిడిల్ మ్యాన్ కాంట్రాక్టర్ ని పెట్టి కోట్లాది రూపాయల సొమ్ముని కాంట్రాక్టర్ ని ఇంటి దగ్గర కూర్చోబెట్టి అప్రాంగ ఎందుకు ఎత్తున్నారు 40 50 కోట్ల రూపాయల సొమ్ముని మేము అడిగేది ఇన్ని సంవత్సరాలకి సాస్ కోసం మేము పని చేస్తాం కాబట్టి ఆ జీతం ఏదో నేరుగా మాకే ఇవ్వండి ఆ నేరుగా జీతం మాకే ఇచ్చి డిపార్ట్మెంట్ కార్మికులుగా గుర్తించి మాకు నేరుగా జీతం ఇవ్వటం వల్ల మీకు ఎలాంటి బడ్డన పడదో అనేది మేము అడుగుతున్నాం మేనేజ్మెంట్ మీద బడ్డన పడనే అంశం గురించి మేము మాట్లాడుతున్నాం దశల వారీగా క్రమబద్ధీకరించండి అనేది కూడా చెప్తున్నాం దశల వారీ క్రమబద్ధీకరణలో భాగంగా డెఫినెట్ గా టైం పడతే దాని కమిటీ కావాలి ఒక వ్యవహారం కావాలి ఇప్పుడు దాని గురించి ఖచ్చితంగా 23 తారీఖు చర్చలు ఇరండి అని ఆయన పిలిచారు 23 తారీఖు చర్చల తర్వాత రేపు పొద్దున క్రిస్మస్ తర్వాత ఏమో జనవరి పండగ తర్వాత వెళ్ళిపోతే ఇదంతా కాలయాపంలో భాగం ఎందుకంటే మేనేజ్మెంట్ వ్యవహారం మాకు తెలుసు ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం గత 15 సంవత్సరాల నుంచి ఒకే పని ప్రదేశంలో పర్మనెంట్ ఉద్యోగితో సమానంగా కాంట్రాక్ట్ కార్మికుడితో ఒకే రకమైన సంఘం చేయించుకుంటారా పర్మనెంట్ ఉద్యోగిచ్చే మూల వేతనం కార్మిక చట్టాన్ని అమలు చేయడానికి మేనేజ్మెంట్ వచ్చిన ఇబ్బంది ఏంటండి ఈ రోజు 15 సంవత్సరాల క్రితం జాయిన్ అయిన పర్మనెంట్ ఉద్యోగి ఇవాళ లక్ష లక్ష 50,000 జీతం అయితే అదే కాంట్రాక్ట్ కార్మికుడికి 8,000 జీతం మేము 50,000 లక్ష రూపాయల జీతం మేము అడగట్లా ఆయనకి ఇచ్చే మూల వేతనం ఏదైతే ఉందో ఆ మూల వేతనాన్ని అడుగుతున్నాం 15,000 18,000 జీతం అడుగుతున్నాం 18 సంవత్సరాల నుంచి సంస్థ కోసం కష్టపడి మేము పనిచేస్తున్నాం మూడు పార్టీ కాంట్రాక్ట్ వ్యవస్థ ఉద్యోగంలో ఘోరంగా చేస్తున్నది కనీస కార్మిక చట్టాలు అమలు అవ్వట్లేదు ఈపీఎఫ్ కానీ ఎన్ఎల్ఎస్ కానీ పేడ్ హాలిడేస్ ఎన్ఎల్ఎస్ అంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు ఈ రోజు మేనేజ్మెంట్ కార్మిక చట్టాలు जीता पार्टी चटी कदा गुर्त मदत अ మీరు వాళ్ళ 18 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్ట్ దీంట్లో వాళ్ళు పని చేస్తా ఉన్నారు వాళ్ళు ఆవేదన అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా అర్థం చేసుకుంటాం ఇంకో విషయం ఏంటంటే 10 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేదు గత ప్రభుత్వం అధికారంలో ఉంది గత ప్రభుత్వం ఏం చేస్తుందో శంకర్ రావు గారు చెప్పారు జగన్ రాజకీయ కోణం ఎక్కడ నలుగురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే అక్కడ గొడుగు వేస్తే వైఎస్ఆర్ వాళ్ళ పార్టీ అది కానీ మేమేమంటున్నామంటే ఈ కాంట్రాక్ట్ కార్మికుల సమస్య అనేది ప్రభుత్వం హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన బాధ్యత తీసుకుంటుంది 23 తారీఖు చర్చల్లో చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇవాళ అనేక కష్టాలు ఉన్నాయి 6 నెలలు అయింది ప్రభుత్వం దావకాలు కాదు కాదు కష్టాలు నష్టాలు 6 నెలలు అయింది ప్రభుత్వం అన్ని అయిపోవాలి చెప్పండి కాదు అది సమాన సమాన వేతనం అని వాళ్ళు అడుగుతున్న దాంట్లో గవర్నమెంట్ ఎప్పుడు గవర్నమెంట్ లేదు ఆ గవర్నమెంట్ ఉంది తెలుగుదేశమే కదా బాబు వస్తే జాబ్ వస్తుంది కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా తొలగిస్తుంది బాబు మనం చేసాడని ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్తారు ఏదన్నా పని ఇలాంటిది ఏదైనా ఉంటే మాకు సంబంధం కాంగ్రెస్ పార్టీ మధు గారు కంప్లీట్ చేయండి సార్ మాకు మాకు రాజకీయాలతో సంబంధం లేదు మొట్టమొదటి పాయింట్ రెండోది చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు గౌరవం ఉంది ఇది మాకు మేము పూర్తిగా మా కడుపు మంట ఆవేదన 18 సంవత్సరాల నుంచి మీరు క్షేత్రస్థాయిలోకి వచ్చి చూడండి క్షేత్రస్థాయిలోకి వచ్చి అధికారులు క్షేత్రస్థాయిలోకి వచ్చి చూస్తే నెల నెల ఇంటర్లు కట్టుకోలేక పిల్లలు చదివించుకోలేక తల్లిదండ్రులకి వైద్యానికి ఖర్చులు భరించుకోలేక ఎన్ని ఇబ్బందులు పడుతుంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేశారు ప్రాణాలు రాజ్యాంగ
ఓకే ఏదైనా మీ సమ్మె సత్వరమే పరిష్కారం కావాలని ఆకాంక్షిద్దాం. మీ కోరికల డిమాండ్ నెరవేరాలని కూడా కోరుకుందాం. భారత్ను హిందూ రాజ్యంగా ప్రకటించాలని, సెక్యులరిజం అన్న పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలంటూ శారదాపేటాధిపతి స్వరూపానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలతో ఏకీభిస్తారా అంటే 65% మంది అవనని 35% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ కమిషనర్ అందరికి కూడా ధన్యవాదాలు. ఉమామహేశ్వర గారు, చెంగల్రెడ్డి గారు, జంగల్ రవిశంకర్ గారు, తిప్పారెడ్డి గారు, మధు కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నేత, వారందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశేషణ కార్యక్రమం. నమస్కారం.